ప్రభుత్వ లెక్కల ప్రకారం 10,86,000 కోట్ల రూపాయలు పైచిలుకు అప్పులు ఉన్నాయి. మీరు అన్నట్టు 10,86,000 కోట్ల రూపాయలు ఎలా అప్పు అయ్యాయి అనేది ప్రశ్నగా, ఈ 5 ఏళ్లలో 5 బడ్జెట్లు పెట్టామండి. రూపాయి రాకపోవడం కదా డబ్బులు వచ్చేది. సో ఈ డబ్బులు, ఇదొక 10 లక్షలు అదొక 10 లక్షలు వేసుకుంటే ఎంత? 20 లక్షలు. అంతేనా బలరాం గారు? నేను గుడ్డి గుర్తులాగ చెప్తున్నా, సామాన్యులకు అర్థం కావాలి కాబట్టి. దీంట్లో సంవత్సరానికి 60,000 కోట్లు జీతాలు పోయినుకుందాం, 5-6 30 లక్షలు, 3 లక్షలు. తర్వాత వీళ్ళు బటన్ నొక్కారు కదా, నేరుగా మీ గుండెల్లో దూరి, బ్యాంకుల్లో దూరి, చేయలు పెట్టి లోపలికి వెళ్ళి ఏటీఎంలోకి వచ్చేట డబ్బులు, ఆ డబ్బులు 3 లక్షలు కోట్లు అనుకుందాం సార్, 6 లక్షలు కోట్లు. జగన్మోహన్ గారు జల్సా చేసి 3 లక్షల రూపాయలు కోట్లు వేసుకుందాం సార్. సార్ ఎంత అయ్యింది సార్ ప్లీజ్? బలరాం గారు, 7 లక్షలు వస్తాయి. అదొక 10 లక్షలు, ఇదొక 10 లక్షలు, 7 లక్షలు తీసేస్తే 13 లక్షల కోట్ల రూపాయలు ఏ కాకెత్తికి వెళ్ళింది? ఏ పోలవరం కట్టావు? ఏ ఊరిరాజుల అమరాజులు కట్టావు? ఏ కడప ఉక్కు ఫ్యాక్టరీ కట్టావు? కడప అనుమయ ఫ్యాక్టరీ కట్టావు? అనుమయ ప్రాజెక్టు కట్టావు? లేదు కదా. ఈ ముఖ్య ఎవరు చెప్తున్నా నాకు అర్థంగా ఉంటుందా? లెక్కల్లో అసలు విషయం తెలియదు కదా. మరి అప్పు చేసిన కార్పొరేషన్ డబ్బులు కావచ్చు, ల్యాండ్ శాండ్ మైన్ మైన్ దోసుకున్న డబ్బులు కావచ్చు, అలాగే జీపీఎఫ్, అలాగే ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి తీసుకున్న డబ్బులు కావచ్చు, చిన్న మొత్తం సమస్యలు తీసుకున్న అప్పులు కావచ్చు, అలాగే పెండింగ్ బిల్లులు దాదాపు 131,13,000 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్లకి పెండింగ్ ఉండాలి. ఇది కాకుండా ఉద్యోగస్తులకి బకాయిలు 21,900 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నారు. ఇది కాకుండా పౌర సరఫరాల శాఖ 36,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నారు, అలాగే పెండింగ్ సబ్సిడీ 34,000 కోట్ల రూపాయలు బకాయి ఉన్నారు. ఈ విధంగా సింగింగ్ నిధులు కూడా 11,000 కోట్ల రూపాయలు బకాయి ఉన్నారు. సార్ బలరాం గారు, సార్ నాకైతే చక్కర్లు తిరుగుతున్నాయి సార్, చక్కర్లు తిరుగుతున్నాయి సార్. రాష్ట్ర సంపద అంతా జగన్మోహన్ రెడ్డి గారు అబ్బగా ఆగిరా, లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీ గుత్తాది సంస్థ, 1,000 కోట్ల రూపాయలుగా సార్, 1,000,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు 14-13 లక్షల కోట్ల రూపాయలు పైసలు డబ్బులు లెక్కదలేదంటే ఏమి చేశాడు రాష్ట్రాన్ని? ఈ డబ్బులు ఏమయ్యాయి? ఇది అసలు రహస్యం. ఈ రహస్యాన్ని దాపెట్టేసి బాబు గారు యొక్క లెక్కలు శాసనసభలో చెప్పిన మాటల వరకే మాట్లాడితే చాలా తేడా ఉండేస్తా సార్. కాబట్టి నేను అడిగేది ఏంటంటే, జగన్మోహన్ గారు వచ్చి చైనా దుఃఖదాయం లాగా ఆంధ్ర రాష్ట్రంలో బ్రహ్మాండంలో పోలవరం లాంటి కట్టడం కట్టేసి ఉంటే ఓయమ్మ నిజమే డబ్బులు ఖర్చు పెట్టారమ్మా అనుకుంటాం. మరి కేంద్రం కూడా తెలిసింది కదా, ఎన్ఆర్జీస్ ఫండ్స్ కావచ్చు, పోలవరం నిధులు కావచ్చు, ఇవన్నీ ఏమయ్యాయి? ఇవన్నీ లెక్కలు చూసుకుంటే దీని వెనకాల భారీ స్కాము తాడేపల్లి గ్యాస్ హౌస్ లో కంటైనర్ల ద్వారా జగన్మోహన్ ఇంటికి పోయిందా, శారదా పీఠానంద స్వామి దగ్గరికి వెళ్ళిందా, లేదంటే అది కర్ణాటకలో ఉన్న ప్యాలెస్లోకి వెళ్ళిందా, హైదరాబాద్ లో లోటస్ పాండ్కి వెళ్ళిందా? ఈ కంటైనర్లు ఎక్కడ పోయాయి? ఇది నా ప్రశ్న. బలరాం గారు సొంత సాక్షి పేపర్కి 200 కోట్లు ఇచ్చుకున్నారు, సాక్షి పేపర్ వేసిందని 200 కోట్లు ఇచ్చుకున్నారు, అది వీళ్ళ వాలంటీర్లకి. ఎవరు అప్పు సొమ్ము సార్? ఇది ప్రజల సొమ్ము సార్. ఇది ఈ సొమ్ము తీసుకొని నాకు లెక్కలు తెలియదు, బుగ్గన రాజేందర్ అడిగారు చెప్పినట్టు ఒక వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కథ చెప్తున్నారు. ఇప్పుడు ఏమంటే, ఒక 5 మంది గుడ్డోళ్ళు ఒక ఏనుగు పడుకున్నారంట, ఏనుగు మొదట పట్టుకున్నాడు, తొండ పట్టుకున్నాడంట. ఆ ఏనుగేసారి మెత్తగా ఉంది, ఏం బాగాలేదండి. నువ్వు అయితే చెవులు పట్టుకున్నాడంట, ఏం పెద్దది చాటలాగా ఉందంట, కూరకొరగా కాలు పట్టుకున్నాడు, తొండంలాగా ఒక దుమం లాగా ఉందండి. అట్లా బడ్జెట్ లెక్కలు తెలియకుండా మాట్లాడితే ఇట్లాంటి సమాధానాలు ఉంటాయి. సరే గుంజులు దిగాలని మా బాబు గారు అన్నారు, వాస్తవం. ఎందుకంటే గుంజులు కాదు సార్, వేరే రాష్ట్రాల్లో అయితే, వేరే రాష్ట్రాలు వేరే దేశాల్లో అయితే నిలబెట్టి ఉరేసేస్తారు, లేదంటే కాల్చేస్తారు, లేదంటే చవానికి డెకోటర్ కట్టి లాక్కెళ్తారు, లేదంటే భూస్థాపన కిమ్ లాంటి దేశాలకు భూస్థాపన చేస్తారు. చైనాలో ఒక మంత్రి, కేంద్ర మంత్రి 10,000 కోట్లు నష్టం చేసిన గవర్నమెంట్కి ఉరి శిక్షేశారు. ఇన్ని 1,00,000 కోట్లు ఆంధ్ర రాష్ట్రం ఎవడప్ప జాగీరని తీసుకెళ్లి మీరు ఖర్చు పెట్టారు, ఈ డబ్బులు ఏం చేశారు అడిగేదానికి హక్కు మాకు లేదా? మీకు సిక్కు సేవ లేదు రెండో విషయం పక్కన పెడతాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల పులి, Y0175 అదేంటిది, నేరుగా డబ్బులు మీ ఇంటికి చేస్తే నాకు ఓట్లేయండి, ఇలాంటి మాటలు మాట్లాడు, నేను మాట తెచ్చుకోలే. మీరు తప్పు చేస్తుంటే ప్రభుత్వాన్ని ప్రధాన ప్రతిపక్షం అని చెప్పి మీరే డిక్లేర్ చేస్తున్నారు కదా, రండి శాసనసభకి, టైం ఇస్తాం, స్వాగతి ఇస్తాం, మీకు మైక్ ఇస్తాం, అనేక విషయాలపై చర్చలకు అవకాశాలు ఇస్తాం. మీలాగా ఆయన సభాపతిగా ఉన్న తమ్మినేని ఒక ఆయన ఉన్నాడు స్పీకర్గా, ఎన్ని జగన్మోహన్ బాబు గారికి బ్లాక్ కార్డ్స్ తీసేస్తే పసక్ అంట ఏమంటారు, ఇంకో మాట్లాడు శాసనసభలో అన్నాడు, అటువంటి మాటలు మాట్లాడలే, మా నాయకులు కూడా మాట్లాడదు. మేము గౌరవ ప్రదర్శనం ఇస్తాం, రండి శాసనసభలు అడగండి, తప్పు చేసిన ఏ నిధులు ఎందుకు మళ్ళీ చెప్పండి, ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి కాల,
కాస్త రోడ్లు కుంద్రమయం అయిపోయినాయి, పెరిగిపోయినాయి, లెక్క రెట్లు పెరిగిపోయినాయి, అన్ని సర్వనాశనం చేసిన మీరు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఏమైనది ఒక మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ ప్రశ్న జగన్మోహన్ గారు సమాధానం చెప్పాలి. ఆయన అప్పుల కోసం తిరుగుకుంటా రాష్ట్రంలో వేసుకొని ఏంటి బయట తిరుగుకుంటున్నాడు. ఇంటి కేంద్ర బిందువు జగన్మోహన్ గారు, అయ్యా వస్తారా రారా, అడుగుతారా అడగరా, సమాధానం చెప్తారా చెప్పరా, ఈ అప్పులు డబ్బులు లక్ష కోట్ల రూపాయలు ఇస్తారా ఇయ్యరా, ఈ విషయం పైన చర్చ జరిపితే బాగుంటుందని నా అభిప్రాయం. రైట్ సార్, రైట్. చిన్నపరెడ్డి గారు, ఇవాళ అవునన్నా కాదన్నా మీరు ముఖ్యమంత్రి గారు చెప్పిన లెక్క తప్పు అని చెప్పని అంటున్నారు. సరే, అదే విషయము ఇవాళ భవిష్యత్తు తరాలు అసెంబ్లీ వేదికగా చర్చలు ఏం జరిగాయని భవిష్యత్తులో అవన్నీ చూస్తారు. మీడియా చర్చలు చూడొచ్చు, చూడకపోవచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో ఉన్న వార్తలు చూడొచ్చు, చూడకపోవచ్చు. కానీ అసెంబ్లీ రికార్డు అనేది ఫరెవర్గా ఉంటుంది, భవిష్యత్ తరాలు చదువుకుంటాయి. మీరు నిజంగా అక్కడ పొరపాటు జరిగిందని చెప్పి అనుకుంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు, ఇదే ఎమ్మెల్యేలు అక్కడికి పోయి చెప్పొచ్చుగా. సార్ నమస్కారం సార్, టీవీ ప్రేక్షకులకు అలాగే ఛానల్ సభ్యులందరికీ కూడా నమస్కారం సార్. అదే ఇప్పుడు టీడీపీ సభ్యులు మాట్లాడిన అన్నీ కూడా కాకి లెక్కలన్నీ కూడా మనం బాగానే చంద్రబాబు నాయుడు గారి కన్నా కూడా చాలా గొప్పగా చెప్పారు. మరి మీరు ఒకసారి సలహా కనుక చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినట్టయితే ఆయన ఈ 14 లక్షల కోట్ల రూపాయలు కూడా కలిపి మొత్తం కలిపి 20 లక్షల కోట్ల రూపాయలు అప్పని చెప్పి చెప్పినా చెప్పేటటువంటి పరిస్థితి. అది అసెంబ్లీయా అంగారగ్రహమా ఎక్కడైనా చదువుతారు మీరు. స్వయంగా తెలుగుదేశానికి కూటమికి సంబంధించి ఆర్థిక శాఖ మంత్రి అసెంబ్లీలో ప్రకటించినటువంటి దాన్ని కూడా మనం అందరం విన్నాం. సరే, ఆయన్ని బుల్డోజ్ చేసి అలా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఉన్న లెక్కలు, లేని లెక్కలు, డబల్ లెక్కలు, ఆర్టీసీ 2 సార్లు వేసి చూపించడం కానీ వీటన్నిటికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు లెక్కలు చూపించి గుంజీలు చూపిస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ సభ్యులు చెప్పినట్టు గాలి లెక్కలన్నీ వేసుకొని అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారని చెప్పేసి లెక్కలు అడిగి వాటన్నిటికీ అసెంబ్లీలో మనం చెప్పాలి కదా, మీరు ఉంటే కనుక మీ వాదన మీరు వినిపించేవాళ్ళు కదా, మరి వస్తాయా రండి అని చెప్పేసి. ఎస్, మీరు ప్రతిపక్ష హోదా ఇస్తే ఖచ్చితంగా రేపే వస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ మాట్లాడేటటువంటి అవకాశం. కనీసం మీ టీడీపీ సభ్యులకే, జ్యోతుల నెహ్రూ లాంటి వాళ్ళకే మాట్లాడేటటువంటి అవకాశం లేక 3 నిమిషాలు మాట్లాడుకోవాలా, 2 నిమిషాలు మాట్లాడుకోవాలని ఆయన అవసరమైతే నేను సభలో నుంచి వెళ్ళిపోతానని చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రావు గారు విన్నారా మీరు ఆ మాట?